నమస్తే హైదరాబాద్. గ్రేటర్ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల్లో గెలిచేదెవరు, మరి ఓడేదెవరు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి దుర్గాన్ చెరువు కేబుల్ బ్రిడ్జిపై మనం ఇప్పుడున్నాం. ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. కేసీఆర్ చేస్తున్న డెవలప్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. పదండి. నా పేరు మొహమ్మద్ జఫరుల్లా ఖాన్. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి పైకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు మొత్తం ఫారెన్లో నిలబడినట్లు అనిపిస్తుంది సార్. మంచిగా ఉంది ఈ ఇది చేసినందుకు. ఈ ఏరియా మొత్తం ఇప్పుడు కమర్షియల్ చాలా డెవలప్ అయిపోతుంది. టూ మచ్ ఇప్పుడు విలువ వచ్చింది దీనికి. ఇప్పుడు కేసీఆర్ కొత్త బ్రిడ్జిలు, కొత్త రోడ్లు, ఇవి ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి మంచి ఉంది సార్. ఇప్పుడు తొలుత మేము చాలా తిప్పలు పడుతుండే, ఇప్పుడు మంచిగా ఉంది సార్. అన్నిటికీ సౌలత్ ఉంది ఇప్పుడు. మరి ఆయన పేరు పెట్టి ఏళ్ళు పెట్టే సమస్యనే లేదు, మంచి పనులు చేస్తున్నాడు. గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికి దీనికి ఏం లేదు. పనులు మాత్రం సూపర్ ఉన్నాయి సార్ ఆయనవి, మంచిగా ఉన్నాయి. ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇదే ఇంకా ఇదే ఈయననే తిప్పలు పడుతున్నాడు. మన తెలంగాణ మంచిగా ఉండాలి, పేదోళ్ళు ఉన్నాం మనం, మనం మంచిగా డెవలప్ కావాలి అని చెప్పి ఆయన ఇంతవరకు సీఎం తిప్పలు పడలే. ఆయన అంత కష్టపడుతున్నాడు సార్. ఆయనకు దేవుడు సల్లగా చూడని, ఆయన సల్లగా ఉంటే అందరు సల్లగా ఉంటాం. కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఫస్ట్ క్లాస్ ఉంది సార్. ఏళ్ళు పెట్టి ఉపయోగకూడదు, హైలైట్ పనులు చేస్తున్నాడు ఆయన. ఆయన ఆయన సొంతం పని లేక సొంతం మనుషులు లేక ఇంటికి కూడక ఇంటి పనులు కూడక చేయడు ఆయన. ప్రజల కొరకు అంత సేవ చేస్తున్నాడు సార్. ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? నేను కేసీ టీఆర్ఎస్కి వేస్తాం సార్ కంపల్సరీ. ఎందుకు టీఆర్ఎస్కి? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు అన్నిటికీ. ఎలా పేదోళ్లకు, పెద్ద మనుషులకు, అందరికీ మంచి సౌలత్ ఉంది ఆయన దయ వల్ల, దేవుని దయ వల్ల, ఆయన దయ వల్ల ఎంత సౌలత్ ఉంది. పెద్ద మనుషులకు 2,000, వాళ్ళకు వికాలం 3,000, మళ్ళీ షాదీ ముబారక్, ఇవన్నీ ఎంత సౌలత్. ఇంతవరకు సీఎం చేయలే. రోడ్లు, బ్రిడ్జీలు, కొత్త బ్రిడ్జీలు, ఫస్ట్ క్లాస్ హైలైట్ ఉన్నాయి సార్. పాత ప్రభుత్వాలకి ఈ కేసీఆర్ ప్రభుత్వాలకి తేడా ఏమన్నా? భూమి ఆకాశం అంతా తేడా ఉంది సార్. వాళ్ళదే చూసిండ్రు. ఈయనది ఈయనకు ఈయన తెలంగాణది ఫికెట్ చేస్తాడు. 24 గంటలు తెలంగాణ ఆలోచన ఉంటుంది ఈయనకు. కేసీఆర్ గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారండి. వాళ్ళ కొడుకు కూడా బాగా జిహెచ్ఎంసీ మినిస్టర్. ఐటీ చేస్తున్న డెవలప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఐటీ పరంగా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ ఇంకా డెవలప్మెంట్ కావాలా ఇక్కడ. ఎంప్లాయీస్కి బాగా ఆపర్చునిటీస్ ఎక్కువ దొరుకుతున్నాయి దీనివల్ల. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీని ఓటేసి గెలిపిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును, ఏ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? రూలింగ్ పార్టీకి వేస్తేనే ఇంకా డెవలప్ ఉంటుంది కానీ ఎప్పుడైనా అంతే. కానీ ఇంకా రెండో మాటే లేదు. కేటీఆర్ చేస్తున్న ఐటీ డెవలప్మెంట్ గురించి మీ కామెంట్? హీస్ ఏ గుడ్ ఎంటర్ప్రినర్, ఓకే, హీస్ డూయింగ్ వెరీ గుడ్ నైస్ జాబ్, థ్యాంక్ యూ. వాటర్ పవర్ సప్లై హైదరాబాద్లో ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయింది వాటర్ సప్లై అయితే మాత్రం. ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వల్ల ఇంకా మేబీ ఇంకా డెవలప్మెంట్ చేస్తారేమో, చూడాలి. గత ప్రభుత్వాలకి కేసీఆర్ ప్రభుత్వాలకి ఏమైనా తేడా గమనించారు? అంటే మన భూమి అనుకొని చేసే కొన్ని ఉంటాయి, సో దానివల్ల మేబీ డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిపిస్తేనే అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటారు? అది ప్రభుత్వం కూడా అదే ఉంది కదా పైన, అందుకే. అందువల్ల రోడ్లు కానీ, రోడ్ల సౌకర్యం, ఇది ఏ విధంగా ఉంది? బాగుందండి, ఇప్పుడు బాగుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీని గెలిపిద్దామని మీరు అనుకుంటారు? నేను టీఆర్ఎస్కి వేస్తామండి. ఇప్పుడు కొత్త బ్రిడ్జీలు హైదరాబాద్లో, కొత్త రోడ్లు అవుతున్నాయి కదా, దీనిపైన మీరేమనుకుంటారు? చాలా బాగుందండి, ఎక్కువ ట్రాఫిక్ అనిపించట్లేదు, ఈజీగా వెళ్ళడానికి అనిపిస్తుంది. సో మాకు చాలా బాగానే ఉంది ఇక్కడికి రావడం కూడా. కేటీఆర్ ఐటీ పరంగా చేస్తున్న డెవలప్ గురించి? అది కూడా బాగానే ఉందండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మేము కేసీఆర్కే వేయాలని అనుకుంటున్నాం సార్. ఎందుకు కేసీఆర్కే వేయాలని? ఆయన అన్ని విధంగా అన్ని స్కీములు బాగానే చేస్తున్నాడు కదా సార్, అందుకే. అది ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంది, రియల్గా చెప్పాలండి. ఎంజాయ్ చేస్తున్నారు? ఫుల్ ఎంజాయ్. ఇది 3rd-4th time ఇది రావడం. ఇప్పుడు హైదరాబాద్లో కొత్త బ్రిడ్జీలు, కొత్త రోడ్లు అవుతున్నాయి కదా, దీనిపైన మీ
అభిప్రాయం. వండర్ఫుల్గా అవుతున్నాయి బ్రిడ్జ్లు అని, ఫ్లైఓవర్లు అన్ని చాలా చక్కగా అవుతున్నాయి. ఓ 5-6 ఇయర్స్ కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. కేసీఆర్ హైదరాబాద్లో చేస్తున్న డెవలప్ అయినా మీరేమంటారు? రోడ్స్, ఫ్లైఓవర్స్, ట్రాఫిక్ అవన్నీ చాలా బాగా చేస్తున్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్ అంతా ఇప్పటివరకు చేసింది కేటీఆర్ కేసీఆర్ కదా, మళ్ళీ చేస్తే వాళ్ళు చేస్తారో చేయరో అని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే కొద్దిగా డౌట్ వస్తుంది ఎందుకంటే మన దుబాక్ ఎలక్షన్ జరిగినాయి కదా, దానివల్ల ఎఫెక్ట్ పడేటట్టు ఉంది అది తెలిసి. మీరేమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 5-6 ఇయర్స్ నుంచి అయితే కేసీఆర్ వల్లనే, కేటీఆర్తోనే అయింది అయింది డెవలప్మెంట్. కానీ ఫ్యూచర్ ఇప్పుడు ఈ రానున్న ఎలక్షన్లో ఎలా జరుగుతుందో చెప్పలేము అది విషయం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేస్తే డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నేను ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ అనుకుంటున్నాను. मैंने बहुत सुना था इसलिए इधर आया, मैंने ये कुछ नहीं था, अभी बहुत अच्छा डेवलपमेंट लेकर आया है केसीआर. हैदराबाद में नया ब्रिज, नया रोड्स कैसा? अभी अच्छा डेवलपमेंट आ रहा है, पहले के जो कांग्रेस गवर्नमेंट थी उससे ज़्यादा अच्छा आ रहा है. टीआरएस अच्छा फॉर्म कर रही है. केसीआर का रूलिंग, केसीआर का रूलिंग से तो हम लोग बहुत अच्छा सेटिस्फाइड है इधर हम लोग हैदराबाद के लोग. अभी जीएचएमसी इलेक्शन आ रहा है ना जी, दिसंबर 1 तारीख में जी, कौन सा पार्टी में वोट डालेगा? मैं वोट डालेगा तो डेवलप आएगा सोचते हैं? ऑब्वियसली केसीआर को ही डालेंगे, टीआरएस को ही डालेंगे, बहुत अच्छा डेवलपमेंट लेके आए अभी, क्योंकि वो बहुत अच्छा डेवलपमेंट किया हर किसी के साथ, अच्छा सबका साथ सबका विकास बीजेपी का स्लोगन है, बट मगर ये टीआरएस उसके ऊपर अप्लाई करता है. टी हब आईटी डेवलपमेंट क्या? अच्छा डेवलपमेंट है, केटीआर है ना, केटीआर बहुत अच्छा डेवलपमेंट लेके आई. कि मैं खुद भी आईटी कंपनी में काम करता हूँ एक्सेंचर में, बहुत अच्छा डेवलपमेंट है आईटी हब में भी. जेएचएम से इलेक्शन वस्तना कदा, ये पार्टी को ओटेस्ते हैदराबाद डेवलप అవుతుందని కేసీఆర్ కేసీఆర్ కి ఆల్రెడీ డెవలప్ ఉంది కదా కనిపిస్తుంది కదా, డెవలప్ చేసింది కేసీఆర్ బాగుంది. ఓకే, ఐటీ పరంగా కేటీఆర్ చేస్తున్న డెవలప్ గురించి మీరేమంటారు? ఐటీ గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు యాక్చువల్లీ. వేరే జాబుల పరంగా అయితే మాత్రం సెటిలర్స్ కానీ అందరూ బాగా హ్యాపీగానే ఉన్నారు. రోడ్లు, వాటర్, పవర్ మీ అభిప్రాయం ఏంటి? రోడ్లు అంటే మేము కొన్ని వెళ్ళే దారుల్లో రోడ్లు లాక్డౌన్ తర్వాత కొంత వర్షాల వల్ల కొంత డ్యామేజ్ అయితే ఉన్నాయి, రోడ్లు ఇబ్బంది ఉన్నాయి కానీ బతుకులే కొంచెం బాగా పెద్దగా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే ఎవరు గెలిస్తే డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? కేసీఆర్ గారికి. ఎందుకు కేసీఆర్ ఓటేస్తారు? డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు కదా, చూసాం బాగుంది రాజకీయ పరంగా. థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? కేసీఆర్కి ఓటేస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం చూసే ఈ 5-6 ఇయర్స్ డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాం. వాటి ఇంకా ఇందిరా ఈ పథకాలు కానీ ఇవన్నీ కానీ ఫుల్ ఫ్లెట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి అతనికే మళ్ళీ అయితే ఏమి మత కలాలు రాకుండా ఏమి రాకుండా ఈ క్యాన్ ప్రొటెక్ట్ ద స్టేట్ అని. కొత్త బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, కొత్త బ్రిడ్జ్లు, కొత్త ఫ్లైఓవర్స్, హైదరాబాద్ ఇన్ని ఫ్లైఓవర్స్ ఎప్పుడు మనం చూడలేదు, ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. ఇంకా ఆల్ డెవలప్మెంట్స్ ఇట్ క్యాన్ హ్యాపెన్ బై ద కేసీఆర్, వీఆర్ థింకింగ్ సో రైట్ నౌ ఇన్ పొజిషన్. ఐటీ పరంగా కేటీఆర్ చేస్తున్న డెవలప్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. వీ హావ్ అమెజాన్ ఆల్సో హియర్, ఫ్లిప్కార్ట్ ఆల్సో ఈస్ దేర్, ఆల్ ద ఐటీ కంపెనీస్ ఆల్సో కమింగ్ హియర్. టీ హబ్ యూత్కి ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇన్ కరోనా టైమ్ ఆల్సో వీ అచీవ్ ద హార్డ్వేర్ బెనిఫిట్స్ ఇన్ ద స్టేట్. వాటర్, పవర్ విషయంలో పవర్ ఈజ్ వెరీ ఫైన్. గత ప్రభుత్వాలకు కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏముంది మీరేం గమనించారు? తేడా వి ఆల్ ఆల్ సీయింగ్ ద పవర్ కట్ ఆల్సో అండ్ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే రోడ్స్ కానీ ఐటీ కానీ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. వి ఆర్ థింకింగ్ ఈజ్ ద బెస్ట్ స్టిల్ ఇఫ్ యూ డూ ద సేమ్ థింగ్ వి హావ్ టు కంటిన్యూ. కేటీఆర్ చేస్తున్న డెవలప్, ఐటీ డెవలప్ గురించి ఏ పార్టీకి గెలిపిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుందని మీరు అంటారు? టీఆర్ఎస్నే గెలిపించాలి, టీఆర్ఎస్ఏ గెలిపించాలి. ఎందుకు టీఆర్ఎస్నే గెలిపి? ఏదైనా వాళ్ళు చేయగలుగుతారు. రోడ్లు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నది వాళ్ళు కాబట్టి దాన్ని నెక్స్ట్ వాళ్ళు చేయగలుగుతారు ఏదన్నా. ఓకే, ఇక కొత్త పార్టీ అనుకుంటే కష్టం అన్న కొత్త పార్టీలు అనుకుంటే. గతంలో చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రభుత్వం తేడా ఏమన్నా ఉందా? ఈయననే మంచి చేసి ఇప్పుడే మంచిగా ఉంది, ఈయననే చేసుకుంటా వస్తాండి అదొకటి ఇదొకటి అనుకుంటా అట్లా. మీరు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం? టీఆర్ఎస్కే. టీఆర్ఎస్
హాయ్ దిస్ ఇస్ సుమన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఎంజాయ్